సీమెట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, సీమెట్ పూణేలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండ్ ప్రాజెక్ట్ క్లర్క్ వేకెన్సీ, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, బిజినెస్ కన్సల్టెంట్ 1 వేకెన్సీ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ ఉంటుంది అండ్ ఇది ప్యూర్లీ టెంపరీ వేకెన్సీ. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో సిమెట్ ఇన్వైట్స్ ఎలిజిబుల్ అండ్ హైలీ మోటివేటెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద టెంపరీ టైమ్ బౌండెడ్ వేకెన్సీ ఇన్ ప్రాజెక్ట్ ఎంటైటిల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ టెక్నాలజీ. సో సిమెట్ పూణేలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. రీసెర్చ్ అసోసియేట్ వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్ 1 వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాటగిరీ అండ్ 1 ఫర్ ఓబీసీ క్యాటగిరీ. 35 ఇయర్స్ లోపు ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ లేదా ఎంటెక్ విత్ పిహెచ్డి ఉండాలి. అది కూడా నానో టెక్నాలజీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్లో మీకు పిహెచ్డి ఉండాలి. 3000 పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సో ఇది వచ్చేసి వాకింగ్ ఇంటర్వ్యూ అండి. 22nd of November రోజు ఇది వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు యూ కెన్ జస్ట్ గో అండ్ ఫిజికలీ ప్రజెంట్ దేర్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ లేదా ప్రాజెక్ట్ స్టాఫ్. ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉండాలి. 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ యాజ్ వెల్ యాజ్ ఓబీసీ క్యాటగిరీకి చెందిన 3 వేకెన్సీస్. ఎంఎస్సీ ఫిజిక్స్ ఉండాలి. ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ హ్యావింగ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ క్వాలిఫై అయి ఉండాలి లేదా గేట్ అన్న క్వాలిఫై అయి ఉండాలి. ఇక్కడ పర్ మంత్ పే స్కేల్ వచ్చేసి 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అండ్ ఒకవేళ హెచ్ఆర్ఏ వచ్చేసి 18% ఉంటుంది. సో అరౌండ్ 38,000 to 40,000 వరకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద లొకేషన్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు ఒకవేళ గేట్ క్వాలిఫై కాకపోతే 27,000 ఇస్తారు. సో ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22nd of November 2024. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎంఎస్సీ ఫిజిక్స్ డిగ్రీ విత్ నెట్ లేదా గేట్ అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నీడ్ టు ఫిజికల్లీ ప్రజెంట్ దే. సో ఇక్కడ 31,000 ప్లస్ 27% ఆఫ్ హెచ్ఆర్ఏ ఇస్తారు ఒకవేళ గేట్ క్వాలిఫై అయితే. ఒకవేళ గేట్ క్వాలిఫై కాకపోతే మీకు 25,000 ప్లస్ 27% ఆఫ్ హెచ్ఆర్ఏ ఇస్తారు. సో మీకు ఈ డిగ్రీ ఉంటే, మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెటీరియల్ సైన్స్ ఉంటే, మీరు జస్ట్ గివ్ ఏ ట్రై. సో ప్రాబిలిటీస్ ఆర్ హై, యూ మే బీ గెటింగ్ సెలెక్టెడ్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా ప్రాజెక్ట్ స్టాఫ్ వేకెన్సీ. 3 వేకెన్సీ ఉన్నాయి. అండ్ రిజర్వ్డ్ ఫాలోడ్ బై ఓబీసీ క్యాటగిరీ. 28 ఇయర్స్ లోపు ఉండాలి. 28 ఇయర్స్ లోపు ఉండాలి అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఎందుకంటే ఇది ఓబీసీ క్యాటగిరీ వేకెన్సీ కాబట్టి. సో అన్రిజర్వ్డ్ క్యాటగిరీ యాజ్ వెల్ యాజ్ ఓబీసీ క్యాటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ కావాల్సిన అర్హత వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఉండాలి. అది కూడా కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ లేదా మెటీరియల్ సైన్స్, లేదా మీకు డిప్లొమా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ డిప్లొమా వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లేదా మెటలర్జీ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు డిప్లొమా చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఉమెన్ పే స్కేల్ వచ్చేసి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఇస్తారు. అండ్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి 22nd of November రోజు వాకింగ్ ఇంటర్వ్యూ అండి ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా ప్రాజెక్ట్ స్టాఫ్ వేకెన్సీస్కి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ క్లర్క్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. 1 వేకెన్సీ మాత్రమే ఉంది. 35 ఇయర్స్ అనేది అప్రేజ్ క్రైటీరియా. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, బట్ యూ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ పర్చేస్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి, మీకు ప్రొక్యూర్మెంట్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ అప్రోచ్ క్రైటీరియా ఇక్కడ 35 ఇయర్స్ అండి. అండ్ పర్ మంత్ పే స్కేల్ 20,000 పర్ మంత్ ఉంటుంది. 22nd of November రోజు వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది. డిజైరబుల్ వచ్చేసి మీకు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ ఎనీ ఆర్గనైజేషన్లో, బట్ నాట్ మ్యాండేటరీ. సో ప్రాజెక్ట్ క్లర్క్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి బిజినెస్ కన్సల్టెంట్ అండి. 50 ఇయర్స్ లోపు ఉండాలి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మళ్ళీ 50,000 పర్ మంత్ ఉంటుంది పే స్కేల్. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 22nd of November. ఈ పట్ల బిజినెస్ కన్సల్టెంట్కి 22nd of November ఇది లాస్ట్ డేట్ అప్లై. ఈమెయిల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని. అండ్ ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు వేరే అన్ని పోస్టులకు వాకింగ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22nd of November 2024 ఇది లాస్ట్, ఇది వాకింగ్ ఇంటర్వ్యూ డేట్. అది కూడా 9 AM నుంచి 10 AM లోపు మీరు అక్కడ ఫిజికల్గా ప్రజెంట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మిమ్మల్ని ఫర్దర్ రౌండ్స్ పిలవడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 50 రూపీస్ అండి. 50 రూపీస్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ పూణే ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అకౌంట్ నెంబర్ ఇది ఇచ్చారు, ఐఎఫ్ఎస్సి కోడ్. అండ్ ఇక్కడ
యా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ ఇంకా ఉమెన్ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది 50 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ పర్టికులర్ అకౌంట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఈ పర్టికులర్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెంటర్ ఫర్ సిమెట్ సో ఇన్ ఫేవర్ ఆఫ్ సిమెట్ మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. ఫర్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చి 50 రూపీస్ అండి. అండ్ వితౌట్ అప్లికేషన్ ఫీ యూ విల్ నాట్ బి కన్సిడర్డ్. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 నవంబర్ 2024. సో నో టీఏడిఏ విల్ బి పేడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి ఇలా ఉంటుంది, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఇంకా మీ డీటెయిల్స్ అన్ని, నోటిఫికేషన్ నెంబర్, సీరియల్ నెంబర్, నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ కాస్ట్, నేషనాలిటీ, అడ్రస్, పర్మనెంట్ లేదా కమ్యూనికేషన్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రమ్ 10th క్లాస్ టు ద హైయెస్ట్ డిగ్రీ, యాజ్ వెల్ యాజ్ మీరు నెట్ కానీ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ లేదా గేట్ క్వాలిఫై అయితే ఆ పర్టికులర్ నేమ్, డేట్, క్వాలిఫైయింగ్ ఇయర్, క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ మీరు అటెస్ట్ సో ఇవన్నీ మీరు ఫిల్ చేశాక యూ నీడ్ టు అటెస్ట్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ మీరు ఫిజికల్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం అయితే జాబ్ అలర్ట్ ప్లేస్ చూడండి. జాబ్ అలర్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ హ్యావ్ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ థంబ్నెయిల్. ఒకసారి మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి నోటిఫికేషన్ వచ్చింది అనేది రీసెంట్గా. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.